फिजिकल स्पिरिचुअल रिलीजियस लीडर्स को ना हृदयपूर्वक वंदना गत मूड ने 001-310-634-5084 की దాదాపు 10,000 మంది మీరు గ్రూపులు తయారు చేసి యావరేజ్ 200 లెక్కని 20 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరారు. మీ పట్టణం రావాలి కానీ మీ డిస్ట్రిక్ట్స్ రావాలని మీరు అందరూ కోరిన మేరకు ఇప్పుడు నేను జూలై 9 విశాఖపట్నంలో ఆరంభిస్తూ ప్రతి మీటింగు 3 నుండి 6 గంటల మధ్యాహ్నం వరకు ఉంటుంది. జూలై 9 విశాఖపట్నం, జూలై 10 విజయనగరం, జూలై 11 శ్రీకాకుళం, జూలై 12 కాకినాడ, జూలై 13 రాజమండ్రి, జూలై 14 ఏలూరు, జూలై 15 విజయవాడ, జూలై 16 గుంటూరు, జూలై 17 ఒంగోలు, జూలై 18 నెల్లూరు, జూలై 19 చిత్తూరు, తిరుపతి కాదు గమనించండి చిత్తూరు, జూలై 20 కడప, జూలై 21 అనంతపూర్, జూలై 22 కర్నూలు, నంద్యాల వారు కోరారు నాగాలలో లేదో చెప్తా, జూలై 23 మరలా శనివారం హైదరాబాద్, జూలై 24 25 26 27 28 29 30 31 ఆగస్టు 1 వరకు తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలు నేను టూర్ చేస్తున్నాను. డీటెయిల్స్ మీకు ఫేస్బుక్లో ఉంటాయి, మా యూట్యూబ్లో ఉంటాయి, మీడియా మిత్రులకు మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి మీటింగు 3 నుండి 6 గంటల వరకు మధ్యాహ్నం. రెండో విషయం గమనించవలసింది, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు కూడా ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కంటెస్ట్ చేస్తామన్న 57,000 మందిని లీడర్స్ ని, సీరియస్ క్యాండిడేట్స్ ని మేము ఆహ్వానిస్తున్నాం. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, కేవలం కొన్ని వందల మంది లీడర్స్ ని కలవడానికే. యూత్ స్టూడెంట్, యూత్ లీడర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, క్యాస్ట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలని ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వారందరూ ఇప్పటికే ఈ 3 నెలల్లో హైదరాబాద్ లో 8,000 మంది మీరు లీడర్స్ వచ్చి చేరారు. అందుకనే మీరు ఇక్కడికి రావడం కంటే నేను మీ దగ్గరికి వస్తున్నాను. లీడర్స్ ను కలవడానికే కాదు, పార్టీలో చేరడానికి కూడా సిద్ధపడిన లీడర్స్ అందరూ రండి. అలాగే బహిరంగ సభలు వర్షాకాలం తర్వాత ప్రతి నియోజకవర్గం 294 నియోజకవర్గాల్లో, 294 నియోజకవర్గాల్లో రోజుకి 2 6 నుండి 8, 8 నుండి 10 రోజుకి 2 నియోజకవర్గాలకి 150 రోజులు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కేవలం లీడర్స్ మీటింగ్, పొలిటికల్ మీటింగ్. అంటే గ్రామ లెవెల్లో కూడా కమిటీలు వేయడానికి నేను వస్తున్నాను మీ దగ్గరికి. అర్థం చేసుకోండి, చాలా మంది మీరు చాలా పేర్లు ఇచ్చారు దీనికి, యాత్ర, ప్రజాయాత్ర, ఈ యాత్ర, ఆ యాత్ర అని. నేను అనుకున్నది, నా మనసుకు తోచింది, అఫెండ్ అవ్వకండి, పాలు రావాలి, పాలన మారాలి యాత్రనే నాకు మైండ్లో వచ్చింది రాత్రి. పాలు వస్తేనే పాలన మారుతుంది. ఎందుకు అంటే ఇప్పుడున్న వారందరూ అవినీతి పాలు, ఇప్పుడున్న వారందరూ అప్పులు చేసేసారు, ఇప్పుడున్న వారందరూ ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల కోట్లు, తెలంగాణలో 5 లక్షల కోట్లు. మీకు అప్పులు కావాలా, ఇంకా రాష్ట్రం నాశనం అయిపోవాలా, ఇప్పుడున్న పార్టీలకు ఓటేయండి. విచిత్రం ఏమిటంటే ఇంకా తెలంగాణలో టిఆర్ఎస్ కావాలని 18%, బీజేపీ కావాలని 5-6%, కాంగ్రెస్ కావాలని 4-5%, కొన్ని ఏరియాలో 1%, ఇతర పార్టీలు కావాలని 1-2%. 70% మార్పు రావాలి, మార్పు కావాలి, కేవలం పాలు రావాలి, పాలన మారాలి అని మీరు కోరుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంకా 30% మందికి మీకు అనుమానం ఉందా?
నేను వస్తానా రానని గత 3 సంవత్సరాలుగా 18 రాష్ట్రాలు తిరిగా. గత 3 నెలలుగా తెలంగాణ వరంగల్ వెళ్ళాను, సిరిసిల్ల వెళ్ళాను, అనేక టూర్లు చేశాను, హైదరాబాద్ సికింద్రాబాద్ టూర్ చేశాను. నేను ఇక్కడే ఉంటాను. మార్పు వచ్చి తీరుతుంది, ఇంకా ఆలస్యం చేయకండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. ఇప్పుడు మోదీ గారు వచ్చారు, 4,200 కోట్లు టోటల్ గవర్నమెంట్ కి, రాష్ట్రానికి, బీజేపీ పార్టీలకి ఖర్చు అయిందని అంచనా. 4,200 కోట్లు నాకైతే ఎంత ఖర్చు అయిందో వాళ్ళ శ్వేత పత్రం రిలీజ్ చేసిన దాకా తెలియదు. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ ఈ రోజు రమ్మన్నా అంటే నన్ను మాట్లాడకుండా ఏమన్నా ఏం జరిగింది? ఏం ముద్రించారు మోదీ గారు వచ్చి తెలంగాణకి? రైతులకి మేలు చేశారా? నిరుద్యోగులకు మేలు చేశారా? ఉద్యోగులకు మేలు చేశారా? తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మేలు చేశారా? ఏం చేశారు? నేను నవ్వుకుంటూ వారితో అన్నాను, వర్షం వచ్చి మీ మీటింగ్ డిస్టర్బ్ అయిపోవాలని. వర్షం వచ్చేసింది, మీటింగ్ కూడా డిస్టర్బ్ అయితే జపాన్ పొలితిల్లు అంటే నన్ను అమిత్ షా గారు, మోదీ గారు, రూపాల గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారు. అప్పుడే అన్నారు రూపాల గారు, అయ్యో అయ్యో బారిస్ మానక్రియ మర్చిపోదని. కరెక్ట్ గా వర్షం టైంలో 4-5 గంటలకు వర్షం వచ్చిందని మీడియాలో నేను చూశాను. జపాన్ టెంట్లు వేశారట, మరి అది 800,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. దానికి ఎవరు డబ్బు ఇచ్చారు? ప్రజలారా, ఢిల్లీని, పంజాబ్ని గుర్తించుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీని గుర్తించుకోండి. ఆ 2 రాష్ట్రాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇంకా ఏ రాష్ట్రాల్లోనే లేదు. ఎందుకంటే మనం అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా సౌత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా 6 150 MP సీట్లలో, అలాగే నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాల్లో మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్ టూర్ చేశాను, అన్ని టూర్ చేశాను. దాదాపు 80-90% మనకి ఫాలోవర్స్ ఉన్నారు, 25 MP సీట్లు. ఇంకా గోవా, పాండిచ్చేరి 3 MP సీట్లు. ఈ 178లో కూడా ఇప్పుడున్న స్పందన చూస్తుంటే దేశమంతా పర్యటించాలి, కనీసం ఈ 178 తిరగాలని ఉంది. కంటెస్ట్ చేయాలని నా కోరిక ప్రజల మార్పును బట్టి. ఆల్రెడీ పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ కర్ణాటక చూడండి, రిటైర్డ్ డీజీపీ సాంగ్లియాన్, నేషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ బీజేపీ పార్టీ MP, వద్దు మా కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దని రాజీనామా చేసి డిసెంబర్ లాస్ట్ ఇయర్ మన ప్రజాశాంతి పార్టీలో చేరడం మీరు చూశారు. ఆయన చేరిన తరువాత 53,000 మంది లీడర్స్, పాస్టర్స్, చర్చ్ లీడర్స్, తెలుగు వారు కూడా దాదాపు 10,000 మంది యూత్ లీడర్స్ చేయాలి. ఇది మన స్పందన. మీరు 0013106345082 దయచేసి కాల్ చేయకండి, గుర్తించండి. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో 500కి పైగా మీరు మెంబర్స్ చేర్చవచ్చు. అనేక గ్రూపులో దాదాపు 700 గ్రూపులో ఆల్రెడీ 500 మందిని చేర్చారు. 200 ఉన్నవారు ఇంకొక 300-350 చేర్చారు. 100-150 ఉన్నవారు ఇంకొక 350 చేర్చండి. మీరు కార్యకర్తలుగానే ఉన్నారు, పనిచేయండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి. ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నవారందరూ అవినీతి పరులు. అందరికీ అధికారం, ఇప్పుడు ఉన్నవారికి కొందరికే అధికారం. అందరి అభివృద్ధి మన ధ్యేయం, ఇప్పుడు ఉన్నవారు కేవలం కొన్ని కుటుంబాల్లో కొంతమంది వారి బంధువులు. మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. అందుకనే పాత జిల్లాలు 23, తెలంగాణలో ఉన్న 10, ఆంధ్రాలో ఉన్న 13, కానీ 14 మీటర్లు పెడుతున్నారు. ఎందుకంటే కాకినాడ వారు, రాజమండ్రి వారు అమలాపురం కోరుకున్నప్పటికీ ఇప్పుడు నేను అమలాపురం పెట్టట్లేదు, టైం లేక. ఒక్కొక్క సిటీలో, జిల్లాలో ఒక రోజు ఉంటున్నాను, 3 నుంచి 6 గంటలకు మీటింగ్లే, 6 నుండి 12 గంటల వరకు మీతో కలుస్తాను. మరలా రాత్రి నా ఇంటర్నేషనల్ కాల్ చేసుకొని మరల మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయం నుండి నేను కలుస్తాను. మీటింగ్ కు వచ్చిన వారినే కలుస్తా, చీకటి సంబంధాలు మనకు వద్దు. అనేక మంది MP, బీజేపీ నెంబర్ 2 లీడర్ పరుషోత్తం రూపాల గారే
గత గురువారం మన ఆఫీస్కు బాహ్యంగా రావడం మీరు చూశారు. అమిత్ షా గారే బాహ్యంగా ఇప్పటికి నన్ను 10-11 సార్లు కలిశారు. ఓపెనింగ్ మేము ఓపెనింగ్ చేసుకోవట్లేదు. నరేంద్ర మోదీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, కపిల్ సిబ్బల్ గారు, 18 పార్టీ లీడర్స్, స్టాలిన్, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ వీరందరూ బాహ్యంగా మన మీటింగ్లకు వస్తున్నారు. నన్ను బాహ్యంగా నన్ను కలుస్తున్నారు. మన కో కన్వీనర్ కపిల్ సిబ్బల్ గారిని ఓపెన్ గా కలుస్తున్నారు. ఇంకెందుకు చీకటి సంబంధాలు? దేశంలో 18 పార్టీ లీడర్స్ చీకటి సంబంధాలు అవసరం లేదు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ప్రజాశాంతి పార్టీ వస్తేనే అభివృద్ధి చెందుతుందని బీజేపీ వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకు? మోదీ గారు 50 లక్షల కోట్లు, కాంగ్రెస్ పార్టీ ఇతరులు 50 లక్షల కోట్లు అప్పు చేసేసి ఇంకా 20 లక్షల కోట్లకు మోదీ గారు అప్పు తిరుగుతున్నారు. కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకొక 2 లక్షల కోట్లకు అప్పు తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకొక 2 లక్షల కోట్లు అప్పులు తిరుగుతున్నారు. లేదంటే జీతాలే పే చేయలేదు. అప్పులు చేయడానికి వీళ్ళకి భారత రత్నాలు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి. అభివృద్ధి చేయడానికి నేను తప్ప ఇంకొకరు దిక్కులేదన్న సంగతి ప్రపంచం గుర్తించింది. దేశ నాయకులు గుర్తించారు, రాష్ట్ర నాయకులు గుర్తించారు. యూత్ స్టూడెంట్స్ మీ చేతిలోనే ఉంది. మీరే ఈ దేశానికి దిశాదశ. అందుకనే ఉదయం కూడా రాత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు అసలు నేను కలిసేదో లేదో ఆయన ఉన్నారో లేదో వెళ్తే ఇంకొక స్టూడెంట్ లేడు. కలలేకపోతున్నాను. దయచేసి లక్షల మందితో మాట్లాడలేకపోతున్నాను. దయచేసి అఫెండ్ అవ్వకండి. అందుకనే మీ జిల్లాలో వచ్చేస్తున్నాను. ఆగస్టు 1 తర్వాత ఈ 23 జిల్లాలు తిరిగిన తర్వాత తెలంగాణలో ఇంకా మిగిలిన 10-23 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 13 ఇంకొక 13 జిల్లాలు కూడా నేను దర్శిస్తున్నాను.